పథకాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడున్న పొజిషన్లో కష్టపడాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ప్రతి ప్రాంత కుటుంబం బాగా దాంట్లో నేను పొందిన దాంట్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చి కిడ్నీ ఆపరేషన్ చేసుకున్న దానికి ఫ్రీగా చేసుకున్నాను. యాక్చువల్గా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటే 100,000 రూపాయలు అడిగారు, కానీ ఆయన హయాంలో నాకు ఫ్రీగా చేసుకుంది. అంటే ఆయన మీద అభిమానంతో మళ్ళీ జగన్ సారు రావాలని చెప్పి ఆయనకే ఓటేసాం ఫ్యామిలీ మొత్తం. ఈరోజు మా ఇంటి వరకు ఎత్తుకున్నా కూడా పిల్లల చదువులు వాళ్ళే గవర్నమెంటే చూసుకుంటారు, అంటే జగన్ సార్ దయవల్ల వాళ్ళ చదువులకు కానీ. ఇంకా అమ్మది వచ్చి చేయుత, ఆమెకి 54 సంవత్సరాలు అవుతుంది, పారాలిసిస్ పేషెంటు, ఆమెకి మందులకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ సమయంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆమెకి ఇప్పుడు మెడిసిన్కి ఏ ప్రాబ్లం లేకుండా ఒకరి మీద ఆధారపడకుండా ఆయన ఇచ్చిన డబ్బులతో ఆమె కూడా సురక్షితంగా ఇంకా కొంతకాలం ఆమె ఉంటుందన్నమాట ఆయన చేసిన సేవ వల్ల. బాగానే ఉన్నాయి సార్, వైద్యపరంగా విద్యపరంగా. ఇంకేందంటే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది సార్, 50 మందికి ఒక నిర్ణయించడం అలా అంటే అందరికీ బతుకు తిరుగుంది, ఒక సాధారణమైన వ్యక్తి కాకుండా అందరికీ ప్రతి ఒక్కరికి దీనివల్ల ఉపయోగం చాలా ఉంది సార్. వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? వాలంటీర్ లేనంటే ఇప్పుడు 50 సంవత్సరాలు అమ్మ, మా అమ్మ 54 సంవత్సరాలు అంటే ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ కాడికి పోవాలా, వాళ్ళ దగ్గర స్టాంప్ వేసుకోవాలంటే వాళ్ళు మళ్ళీ దాన్ని పెట్టి ఫింగర్ ప్రింట్ పడలేదని చెప్పి నానా హింసలు పడి 5:30కి ఫోన్ చేశాడు సార్. 5:30 ఫోన్ చేసి మీ మదర్ ఎక్కడున్నారు, ఇక్కడ లేరు కదా, ఎక్కడున్నారని నాకు కాల్ చేశాడు వాలంటీర్. ఫోన్ చేసి ఏం బా అంటే పెన్షన్ కదా అంటే అప్పుడు ఐడియా వచ్చింది. అంటే ఇంత తెల్లారికి వచ్చి కూడా ఇస్తున్నారంటే డబ్బు పొందడం వేరే విషయం, గవర్నమెంట్ ఎలా ఫాలో చేస్తారు, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చేసేది ఏం లేదు. కానీ ఇతను ఇంకా 30 ఏళ్ళు ఉంటాడు సార్. అంటే మనం మర్చిపోయినా కానీ వాలంటీర్ వాలంటీర్లు వచ్చి గుర్తు చేసి ఇస్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆమె వయసుకి ఆమె నడిచిపోయి తీసుకో, కొంతమంది విమర్శిస్తున్నారు కదా ఈ వ్యవస్థ ఇది అది ఇది అనేసి, దానివల్ల ఏం తప్పేలేదు, అందరికి ఉపయోగమే అది. ఎవరు అదంటే ఇప్పుడు మన 40 సంవత్సరాల వాళ్ళు పరిగెత్తి పోయి తీసుకోవచ్చు, 50 ఏళ్ళు వాళ్ళు ఒక వ్యాధిగ్రస్తులు ఎలా పోయి తీసుకుంటారు? ఒక పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు వెళ్ళి అలా లైన్లో నిలబడాలా? అంతకుముందు ఆ పరిపాలనలో ఎట్టునిందంటే అది చెప్పకూడదు. ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్. అంటే ముసలి ఉండారు, అంగవైకల్యం వాళ్ళందరికీ బెనిఫిటే కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఆటో పట్టుకోవాలా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాటికి మళ్ళీ చూసుకోవాలి, ఇప్పుడు అట్లా కాదు కదా. ఈ డబ్బు అంతా మిగిలినట్టే కదా వాళ్ళకి, ఇంటి దగ్గర వచ్చి ఇవ్వడం తలుపు తట్టి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కదా. దేవుడు కూడా వరం ఇస్తారో తెలియదు, కానీ ఈయన చేసే పథకాల వల్ల చాలా ఉపయోగం ఉంది సార్. అంటే పేదవాళ్ళందరికీ రీచ్ అవుతున్నాయా పథకాలు మొత్తం? పక్క, దాంట్లో డౌటే లేదు సార్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చి కొంతమందికే వచ్చింది, కొంతమందికి రాలేదు అనేది ఉన్నింది. ఇది అర్హత ఉందా? కంపల్సరీ వస్తుంది సార్. లొసుగులు అనేది అన్ని దీంట్లో ఉంటాయి సార్, ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. అవి అట్లా 100% కాకపోయినా 75% జగన్ పరిపాలనలో అన్ని బాగుంది. ఆరోగ్యశ్రీ అన్ని వైఎస్ గారు స్టార్ట్ చేశారు, మధ్యలో చంద్రబాబు గారు ఎందుకు కన్వ్యూజ్ చేయాలి సార్? ఇప్పుడు వ్యవస్థలనే మేనేజ్ చేసేది ఆయన, ఒక ప్రజలు బాగుండాలని కోరిక నాయకుడు ఉంటేనే ఆ నాయకుడు పటిష్టంగా ఉంటాడు. ఈ ఆంధ్రప్రదేశ్కి పటిష్టమైన నాయకుడు జగన్ గారు బాగున్నారు. అదేవిధంగా తమిళనాడు ఎత్తుకోండి, పటిష్టమైన నాయకుడు కోల్పోయింది ఆమె, ఎవరో జయలలిత అమ్మ గారు చనిపోయిన తర్వాత. ఇప్పుడు ప్రతి నాయకుడు అనేవాడు లే బలం, ఇప్పుడు మనకు బలమైన నాయకుడు ఎవరంటే జగనే. ఇప్పుడు టీడీపీ తరఫున పరమాక లక్ష్మి ఉన్నారు, ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఇన్ని పథకాలు చూసి జనాలు మళ్ళీ వేరే ఒక పక్క వెళ్తారంటే నాకైతే నాకు నమ్మకం లే. ప్రతి ఒక్కడు ఈ పొందిన పథకాలన్నింటినీ ఒకసారి ఆలోచిస్తే మన కుటుంబానికి ఏం జరిగింది, ఏ గవర్నమెంట్ వచ్చినా పెరిగే రేట్లు పెరుగుతున్నాయి, తినే రేట్లు తింటున్నాం. కానీ ఒక కుటుంబం 24 ఉన్నారంటే వయసు అయిన వాళ్ళు లెక్కలు వేసుకుంటే నా కుటుంబంలోనే 20 లెక్కేసుకుంటే మా అమ్మగారికి 18,750 రూపాయలు చేయూత వచ్చింది, పాపకి అమ్మ ఒడి వచ్చి 15,000 వచ్చింది, మా వైఫ్ది వచ్చి రుణమాఫీ ఉంది కదా దాంట్లో ఒక 8,000 వచ్చింది. అంటే మేమేమి కట్టకపోయినా మాకు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇదంతా నాకు ఒక కుటుంబానికి రావాల్సిన ఇది మాకు వచ్చింది. ఇవన్నీ ఆలోచిస్తే ఇంకొక పార్టీ ఇంకో పార్టీ అనేది కాదు, మనకు కావాల్సింది ఏంది, ఈ గవర్నమెంట్లో మనకు మంచిది వచ్చిందా లేదా అనేది గ్రహించాలి జనాలు. అది గ్రహించకపోతే మనం ఏం చేయలేం సార్. కాకపోతే ఇప్పుడు ఆలోచించాలి, ప్రతి ఒక్క ఓటరు ఆలోచిస్తే 1,000 రూపాయలు ఇస్తే ఓటేసే రోజులు మనం వేసాం కదా, తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఓటుకు 1,000 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు డబ్బు కాదు తీసుకోవాల్సింది, ఆయన చేసిన పథకాలు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మన కుటుంబానికి ఇంత డబ్బు వచ్చిందా అనేది ఒకటి ఆలోచిస్తే పక్కాగా ఆయనే వస్తారు సీఎంగా ఉంటారు. జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అన్నారు, మీ ఉద్దేశం సార్? అందరు ఇప్పుడు కారు ఉండేవాడికి రేషన్ కార్డు ఎందుకు సార్? కారు ఉండేవాడికి రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డు ఎవరికి కావాలా? కష్టపడి తినేవాడికి కావాలా? కష్టపడి తినేవాడు అంటే ఏమి, కార్లు తిరిగేవాడికి కూడా రేషన్ కార్డు కావాలంటే గవర్నమెంట్ స్కీములు బాగున్నాయి కాబట్టి రేషన్ కార్డు కావాలంటున్నారు, అర్థమైంది సార్? ఇప్పుడు ఇది ఇప్పుడు అన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకు వర్తించాలి, ఉండేవాడికి ఇంకా ఉండాలని ఒక దృక్పథం తప్ప వాళ్ళు ఆలోచించాలా?
ప్రతి పేద ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంత శ్రమించి చేస్తుందంటే అందరికీ చేయాలంటే కాదు కదా సార్. ఇప్పుడు 7 కోట్ల మంది అంటే 7 కోట్ల మందికి రావాలంటే కుదరదు కదా. పేదవాళ్ళు ఎవరో నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకి చేస్తే ఆ పథకాలు పోతాయి. ఆ ఉండేవాడు ఆలోచించాలా, ప్రతి పేదవాడికి పోవాలి, కారు ఉండేవాడి కూడా రేషన్ కార్డు కావాలంటే ఎలా సార్? వచ్చిన 18 నెలలు బాగానే ఉందండి. ఎక్సలెంట్ సార్, చెప్పకూడదు కానీ ఈయన సీఎంగా కొనసాగాలి. అది ఇతనికి ప్రాణహాని కూడా చేపెట్టే తలపెట్టుకుంటూ ఈయన పార్టీలో కూడా కొంతమంది చేసేదని కూడా ఉంది. అంటే అంత పథకాలు అంత లోతుగా ఉన్నది. ఇప్పుడు సీఎం చూసి ఓటేసారు కానీ ఎమ్మెల్యేని చూసి ఎవరు ఓటేయలే. సూపర్గా ఉన్నారు సార్, ఆయన పరిపాలన ఇంకా బాగుంది. నా ఊరికి వ్యక్తిగతంగా నాకు బాగా జరిగింది సార్, నాకనే కాదు ప్రతి పేదవాడి ఇంటికి జరిగింది. ఇది జరగలేని వాళ్ళు దయచేసి మళ్ళీ పోయి పిటిషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇచ్చారు కదా, ఛాన్స్ ఇచ్చారు కదా, నీకు ఏం అర్హత లేదంటే ఏం మళ్ళీ అప్లై చెయ్యి. 50 మందిలో నీకు అన్యాయం జరిగితే ప్రశ్నించేదానికి ఉంది కదా. నాకు ఇట్లా అన్యాయం జరిగితే నవరత్నాలకు ఫోన్ చేశా, 1907కు ఫోన్ చేసి, మేడం నాకు ఇది ప్రాబ్లం, మా మదర్ది వచ్చి మేము బీసీఏ కింద ఉన్న కేటగిరీ, మా మదర్కి వచ్చి 1966లో పుట్టారు, మాకు ఈ చేయూత పథకం మాకు ఎలిజిబుల్ ఉందంటే ఇమీడియట్గా ఆమె స్పాన్సర్ చేసి ఆమె వాళ్ళు ఎక్కడ ఏ సచివాలయం చెప్పి సచివాలయంలో ఎవరు ఉంటారో వాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళి వాలంటీర్ సెకండ్ టైం కదా వెల్ఫేర్ లాగిన్లో లాగిన్ అవ్వాలని చెప్పారు. వెంట వెంటనే జరిగింది సార్, పనులు అయితే వెంట వెంటనే జరుగుతాయి. ఒక క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే నేను చదివే రోజుల్లో ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అంటే చావడి కాడ పోవాలా, వాళ్ళ వీఆర్ఓ దగ్గర పోవాలా, ఎన్ని పంచాయతీలు అంటే అన్ని పంచాయతీలు. ఇప్పుడు క్యాష్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక 10 డేస్లో వచ్చేస్తాం క్యాష్ సర్టిఫికేట్. తిరగడం తక్కువ, పని ఎక్కువ, ప్రజలు కోరుకునే ఇదే. ఇది ఆలోచిస్తే అందరూ బాగుంటారు. అందరికీ బాగా చేస్తున్నాడు, పాలన నిజంగా బాగుందన్న. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయన్న. ఇలాంటి సీఎం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అంటే పేదవాళ్ళ దాకా చేరుతున్నాయా పథకాలు? అంటే 1 రూపాయి ఇస్తే 10 పైసలు మాత్రం పేదవాళ్ళు చేరుతుంది, మిగతా సగానికి సగం మంది చేరలేదన్న. అది మాత్రం అది కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందన్న. వాళ్ళే మనకి సమస్యలు, వాళ్ళ ఇంటి దాకా వచ్చి మీకేం సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నిజంగా చాలా కోరుకోవచ్చు. వాలంటీర్ లేనప్పుడు అంతకుముందు ఎలా ఉండేది? వాలంటీర్ లేనప్పుడు ఏమున్నారంటే ఉన్నారు. ఇప్పుడు మనకి ఏ విషయం కావాలన్నా మనమే సచివాలయం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మీకేం అవసరం కావాలి, మీకేం కావాలి, మీరు అప్లై చేసుకోండి, ఇల్లులు ఇస్తున్నారు అని వాళ్ళే ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు. మీకు అర్హత ఉంది? అర్హత ఉంది, మీకు అమ్మఒడి 11 డబ్బులు పడుతుంది, మీరు మళ్ళీ అప్లై చేయండి, మాకేమైనా ప్రూఫ్స్ ఇవ్వండి, నేను అప్లై చేపిస్తాను. ప్రతి ఒక్కరు వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, ప్రతి సమాచారం తెలియజేస్తున్నారు. ప్రతి సంవత్సరం తెలియజేస్తున్నారు, వాళ్ళే వచ్చి తెలియజేస్తున్నారు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం? దాన్ని మన లేదు, చెప్పలేము దాని గురించి. 3 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటారు 25వ తారీఖు. 25వ తారీఖు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు, మాకు అప్లై అయింది, ఇస్తారా అని ఆశిస్తున్నాం. అన్నప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి కావాలంటారు, జగన్ 3 చోట్ల వస్తే డెవలప్ అయ్యింది అంటారు, మీ ఉద్దేశం ఎలా ఉంది? నాకు తెలిసి ఒక రాజధాని ఉంటేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. 3 రాజధానులు అసలు వద్దనిపిస్తుంది, ఒక రాజధాని ఉంటే చాలు మనకి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు బాగా అందాయా, అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? చంద్రబాబు ఉన్నప్పుడు పథకాలు ఏం అందలేదు. ఏం పథకం అంటే ఆ పథకం ఉన్నదంటే ఉన్నదంతే. ఇప్పుడు మాత్రం అప్పుడన్నా ఒకరికి కూడా అందేది కాదు, ఇప్పుడు సగానికన్నా సగం మందికన్నా పథకాలు వెళ్తున్నాయి. ఇంకా పూర్తిగా వెళ్తే మాత్రం ఇంకా హ్యాపీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చేసారు జనాలు ఏమన్నా, అంటే జగన్ ఒకసారి చూడమని చూశారు, ఈసారి పవన్ కళ్యాణ్? ఈసారి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. 99% పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తాడు అని నాకు నమ్మకం ఉంది. పవన్ సమర్థవంతంగా చేయొచ్చు సార్? ఖచ్చితంగా సమర్థవంతంగా చేస్తాడు, ఒకసారన్నా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఒక్కసారన్నా ఇచ్చి చూద్దాం ఏమంటారు. చూస్తే మనకన్నా ఐడియా రాదు ఎవరు ఎలాంటి వాళ్ళు, అప్పుడు తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ వచ్చింది, మన స్టేట్లో ఏమైనా ఛాన్స్ ఉందా? మన నేను ఇప్పుడు చెప్తున్నా, నేను కూడా బీజేపీ పార్టీనే, నాకు బీజేపీ ఖచ్చితంగా వస్తుందని మాత్రం అనుకుంటున్నాను. కానీ ఎందుకన్నా మంచి పవన్ కళ్యాణ్ వస్తే ఒక బాగుంటుంది అనుకుంటా. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, బీజేపీ అంటే చాలా మంచి పార్టీనే, జగన్ ఒకసారి చూసాము, అలానే పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి నుంచి చూద్దాం ఏమవుతుందో చేస్తారు. తను ఇంకా మంచి చేయొచ్చేమో, లేకపోతే తనకి ఒకసారి ఛాన్సెస్ ఏమవుతుంది అంతే. మొత్తం మీద ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి 18 నెలలు అయింది, 18 నెలల్లో ప్రజలు ఎలా ఉంది జగన్ గురించి? బాగానే ఉంది, కానీ ఎక్కువ పథకాలు ఇచ్చేస్తున్నాడు, అంటే సగానికి సగం అందుతుంది సగం అందట్లేదు. అదొకటి దృష్టిలో పెట్టుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎలా ఉంది జగన్ పాలన, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన గురించి రాజకీయంగా మేము కొన్ని మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మీకు కూడా తెలిసిన విషయం, రాజకీయాన్ని గురించి సానుకూలంగా చెప్తే ఒక విధంగానో, ఇంకా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే, ఇది వ్యతిరేకంగా ఉంటే,
ఏదో టార్గెట్ చేయటము ఇంకొక విధంగా ఇబ్బంది పెట్టడం అనేది జనాల్లో బాగా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయాన్ని మాట్లాడాలంటే పెద్దగా ఇబ్బందికరాలు ఉంటాయి. మనం వాస్తవం చెప్పాలా, వాస్తవం చెప్తే అధికార పార్టీ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంతా బాగుంది అనుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం బాగుంది అని అనేది. రోజులు ఉన్నాయి, నామినేషన్ చేయాలా, ఇంకా ఇతర పార్టీలు కొన్ని ఇంకా క్యాండిడేట్ సెలెక్ట్ చేయలేదు. సరే దగ్గరికి వచ్చే కొద్దికి ప్రజల నిర్ణయం ప్రకారం ఉంటుంది. అంత ఇదిగా రావాలంటే కొంచెం కష్టదాయకం, రాదు కూడా. మరి పవన్ కి ఏమైనా ప్రజలు ఈసారి మద్దతు తెలుపుతారా? అది ఇప్పటికైతే ఏం చెప్పలేమండి. ఇప్పట్లో ఉండేదంతా రెండు పార్టీలే, జగను టీడీపీ, రెండులోనే ఉంది. ఇప్పుడు మీరు కూడా సర్వే చేస్తుంటారు. రెండు మిగతా పార్టీలంతా ఇంకో రోజు రోజుకి వాళ్ళ ప్రజల్లో వచ్చి ప్రజలకే సౌకర్యంగా ప్రజల్లో పోరాడితే, ప్రజల కోసం కానీ ప్రభుత్వంతో పోరాడితే ప్రజల్లో మార్పు వస్తే రావచ్చు. ఇప్పటికైతే చెప్పుకోదగ్గంత మార్పు లేదు, రెండు పార్టీలోనే ఉంది. ప్రభుత్వం పథకాలు ఎలా ఉన్నాయి మరి పేదలకు చేరుతున్నాయా? పేదలకి అక్కడేమో ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందరికీ చేరాలనేదేమో బాగానే ఉంది. స్థానికంగా వచ్చే కొందికి వర్గ పౌరులతో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అనే విధంగా ఇక్కడ ఎవరు ఏ పార్టీలోనే శాశ్వతం కాదు, నాయకులు లేదు, లీడర్లు లేదు. అలాంటప్పుడు పేదవాళ్ళ మీద కడుపు కొట్టడం అంత కరెక్ట్ కాదు. దీన్ని ప్రభుత్వం కూడా గ్రహించాలి, గ్రహిస్తే ఇంకొంచెం బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? వాలంటీర్ వ్యవస్థ ఉంది నామ మాత్రం, కానీ దానివల్ల పెద్దగా అనుకుంటారు ఉపయోగం అనేది తక్కువ. అంటే దానికి తగినంత విధిగా ప్రజల్లో పోవటం లేదు. 50 ఏళ్ళకి ఒకరు అన్నారు, ఒక ఇంటికి 100 రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినట్టే, ఒక ఇంటి మీద ప్రభుత్వం 100 రూపాయలు ఇచ్చినట్టే కరెక్ట్గా నెలకి 100 రూపాయలు బెనిఫిట్. ఆ ఇంటి వల్ల ఏం చేస్తున్నారు ప్రజలకు అంత సౌకర్యం ఇస్తేటుకుంటే కరెక్ట్ అనుకోవచ్చు. సంవత్సరానికి ఏమైంది 1200 రూపాయలు ఒక ఇంటి మీద ప్రభుత్వం వాలంటీర్కి ఇస్తున్నది, ఒక ఇంటి మీదనే. ఆ 200 రూపాయలు వినిపిట్టు ప్రజలకు ఏం చేస్తున్నాం మనం? వాళ్ళ తంటాలు ఈ రోజుకే పోతున్నారు, ఆ రోజుకే పోతున్నారు. ఏదన్నా ఆధార్ కార్డు కోసమో, పింఛన్ కోసమో, ఇంకో దానికోసమో ప్రజలకు చెప్తా, వాలంటీర్ చెప్తా ఉంటే అమ్మ మేమేం ఆన్లైన్లో పెట్టినాము గవర్నమెంట్ ఇవ్వలేదని తిరిగి అడిగి తీసుకుపోయినా సబ్జెక్టు గవర్నమెంట్ మీద వేస్తున్నాం. దానికంటే ఇప్పుడు సెక్రటరీ వ్యవస్థ మీద ఇప్పుడు కొత్తగా ఒక్కొక్క సచివాలయానికి 12 పోస్టులు ఏమి ఇచ్చిండారు. వాళ్ళు వస్తే వాళ్ళు ప్రభుత్వ అధికారులుగా వస్తారు, వాళ్ళు ప్రజలకు సమాధానంగా ఉంటుంది, ప్రభుత్వానికి సమాధానంగా ఉంటారు. వాళ్ళని పంపిస్తే ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏమంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం మాకు ఇచ్చే జీతం చాలదని వీళ్ళు జనాలు తినటము, జనాలు కూడా అడగలేరు. అదే వాళ్ళైతే ప్రభుత్వం ఎంట్రో చేసి వాళ్ళు సెలెక్టెడ్ అయిన వాళ్ళు జవాబుదారిగా ఉంటారు ఎవరికి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో. వాళ్ళకి అన్ని బెనిఫిట్లు ఉంటాయి. సాయంకాలం అయితేనో వారానికి ఒకసారి MDO పై ఆఫీసులు మీటింగ్ పెట్టుకుంటారు, గైడెన్స్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఇలా వాలంటీర్లకు గైడెన్స్ ఏమి లేదు కదా. మొత్తానికి రోజు రోజుకి ఎలా ఉంటుందో తెలియదు. ఈ లెక్కల విషయంగా కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో బాగా పింఛను ఆ రోజు 3000 రూపాయలు అన్నారు, మళ్ళీ సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామన్నారు. 2వ సంవత్సరం కూడా ముఖాల భావం జరిగిపోయింది, పెంచలేదు అనేది జనాల్లో ఉన్నటువంటి అతను ప్రతి. కానీ జనాల్ని మనం ఏం చేయలేము, ప్రభుత్వాన్ని మనం ఏం చేయలేము. థ్యాంక్ యూ. బాగా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఆయన ఆయన నవరత్న పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, బాగున్నాయి. మా అందరికీ మిచ్చబడింది. పేద ప్రజలు చేరుతున్నాయా? అందరికీ ఎవరికి చెందాడు చెందాడ అందరు బాగా తెలిసినట్టు చెందాడ. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగా చెప్పిన దానికి వాళ్ళు 5000 రూపాయలు కంటే 10000 రూపాయలు పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు 1వ తారీఖు తెల్లారుజామున 5 గంటలకు చేస్తాడు. వ్యవస్థ పెట్టక ముందు ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి? ఆ రోజుకి ఈరోజు చాలా తేడా ఉంది, ఆయన చెప్పలేము మనం బిల్డింగ్ అయితే. మాకేం పింఛన్లు రావు, మాకేమీ రావు, నాకు ఏమీ రాదు. మేము రైల్వే ఎంప్లాయీ ఉండే వరకు చెప్తాను అంతవరకు నేను. అంతే ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? పథకాలు అన్నీ ఉండయా? ఇవన్నీ 8 మాటలు వేసుకోండి, ఇవన్నీ నేను చెప్పకూడదు. ఉండేది ఇప్పుడు నేను చేసేటని బాగా చేస్తాను అని చెప్పినా అంతవరకే. ఇంకా మిగతాయని నన్ను అడిగింటావును చెప్పింటారు ఏదో ఒకటి అంతవరకు చెప్పు. బాగానే ఉన్నాయి, పెడుతున్నాయి. నేను పెద్దగా ఐడియా లేదు సార్. బాగా గేరు బాగానే ఉంది. కరెక్ట్గా వచ్చి తెల్లారితేనే డబ్బు ఇచ్చేస్తారు,
ఏ పని ఉన్నా చేసి ఇస్తా ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఏది ఉన్నా కూడా మనకు వచ్చి చెప్తా ఉన్నారు, మనం ఏ చెప్పినా కూడా వాళ్ళు చేసుకొచ్చి ఇస్తున్నారు. బాధ ఏం లేదు, మనకి ఏ ఓటు కావాలన్నా వాళ్ళే చేస్తున్నారు. లేవు లేవు, ఇది బాగుంది. దాని గురించి మనకి తెలియదు సార్, మన ఎడ్యుకేషన్ లేని వాళ్ళు మనకు తెలియదు. అంటే ఏది ఎట్టుంటే అదే బాగుంటుంది అంతే. ఏం లేదు సార్, అట్లా ఏం జరగలేదు, నాకు తెలిసినందుకు ఏం లేదు, బాగానే ఉన్నాయి. మాకు సకాలంలో దొరుకుతూ ఉన్నాయి, అన్నీ దొరుకుతూ ఉన్నాయి. మాకు పింఛన్ ఇస్తూ ఉన్నాడు, అన్నీ ఇస్తున్నారు. ఇంకా ప్రాబ్లం ఏముంది మనకు, జగన్ పాలనే బాగుంది. ఇప్పుడు రేషన్ కార్డుల గురించి అనుకోండి, ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు భర్తకు ఒక రేషన్ కార్డు ఉంది, వాళ్ళ వైఫ్కి ఒక రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు అమ్మఒడి భర్తకు ఒకటి వస్తుంది, ఇప్పుడు వైఫ్కి ఒకటి వస్తుంది. ఏడు తొలగించారు, ఇంకా తొలగించలేదే, అలానే ఉంది కదా. నేను తొలగిస్తున్నా అంటే ఇప్పుడు నా తెలిసైతే ఏం జరగలేదు, ఇప్పుడు అలానే ఉన్నాయి కదా. అది రేషన్ కార్డులు అయితే అలానే ఉన్నాయి, ఎవరిని అడిగారు ఆడదని పట్టించుకోవడం లేదు. దౌర్జన్యం అంతే, ఇంకేలా పథకాలు బాగానే ఉన్నాయి, డెవలప్మెంట్ ఏం లేదు. పేదల కంటే జరుగుతూ ఉన్నాయి, కొన్ని కొన్ని దగ్గర జరుగుతున్నాయి, కొన్ని కొన్ని జరగట్లేదు. పర్వాలే, ఏం చేస్తాం, వాళ్ళకి ఏం పని ఉండదు, ఏం పని లేదు కదా. ఖాళీయే కదా వాళ్ళు, టైం పాస్ చేసుకున్నారు మార్నింగ్ ఒక గంట, ఇంకేం పని లేదు కదా వాళ్ళకి. అదొక అది వాలంటీర్ వ్యవస్థ, అదొక పనికిరాని వ్యవస్థ అయిపోయింది. అది మూడు చోట్ల అది ఎప్పుడు కంప్లీట్ అయ్యిద్ది, అది అయ్యాకడికి జగన్ దిగేస్తాడు. నెక్స్ట్ ఇంక బాగు వస్తేనే అది బాగుపడేది, ఒక రాజధాని ఉంటేనే అది బాగుపడేది. మూడంటే ఇప్పుడు మూడు అన్నాడు, మూడని మూడేళ్ళు అయిపోతున్నది. ఇంకా అతను ఇంతవరకు ఏమి లేదు, అసలు ఏం జరుగుతుంది. అధికారం వాళ్ళదే కదా, దౌర్జన్యం బాగా చూపిస్తారు. మళ్ళీ మనకైతే మాకైతే బాగా సరిగ్గా చేయడం లే, అది ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇంక చేసేది ఎవరు అంటే, ఇప్పుడు జనాలు ఎట్ట పరిస్థితి అంటే, పాలన చూడ కరెక్ట్గా ఉండాలి. ఫైనాన్షియల్ పరంగా ఏం తెలుసు అతనికి, ఒక టీచర్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫైనాన్స్ పరంగా ఏం తెలియడం ఉండదు అని అన్నాడు. అవుట్ గోయింగ్ పోతున్నా, ఇన్కమింగ్ ఎడా అంటారు. అంటే నేను మార్కెటింగ్ మేనేజర్, అంటే జనాలు అంటే మొత్తం నాకు తెలుసుది. ఇన్కమ్ అవుట్ గోయింగ్ పోతుంది, ఇన్కమింగ్ లేదు. నెక్స్ట్ పరిస్థితి ఏముంది, ఖాళీ ఖజానా ఖాళీ. తలావు బాండ్ ఇచ్చేస్తాడు వెనకటికి, మీరు అప్పులు కట్టేయమనేసి, అదే జరుగుతుంది అంటారు. ఇబ్బందిగానే ఉంది, బాగానే ఉంది. కానీ రోడ్లు చాలా హీనంగా ఉన్నాయి, ఏడపెట్టిన గుంతలు బాగా ఉన్నాయి. అటు కాకుండా తలా వీళ్ళు 10,000 వీళ్ళకి టైలర్లు కానీ, చేనేత కార్మికులు కానీ, వాళ్ళకని వీళ్ళకని అంతా మొత్తం మంది మీదకి రాలేదు. ఎవరో నూటికి 10 మందికి వచ్చింది. వాళ్ళు ఇది పనులు చేయకుండా సోంబేర్లు అయిపోతున్నారు. ఈ బియ్యములు ఊరికని ఇచ్చేసి, ఈ 10,000 ఇచ్చేసి మనుషులు సోంబేర్లు అయిపోతున్నారు. అదే కాకుండా మూడు రాజధానులు అక్కర్లేదు. అమరావతి ఒకటే, వాళ్ళు సంవత్సరానికి పోట్లాడుతున్నారు రైతులు. వాళ్ళకి న్యాయం చేయమనండి. చంద్రబాబు నాయుడు అట్లా ఉన్నింది, ఈ పోలవరం ఈ అమరావతి పట్టుకుని ఒగలాడాడు, డెవలప్ చేయకుండా పోయాడు. అట్నే ఈయన కూడా కొంచెం ఇచ్చేసి కొంచెం రైతులకి న్యాయం చేయమనండి, ఈ రోడ్లు డెవలప్ చేసుకోమనండి. వాలంటీర్స్ ఫస్ట్ వరకు ముందు బాగానే చేశారు, ఇప్పుడు కొంచెం ఇదిగా నడుస్తాం. కొత్తల మటుకు బాగా చేశారు, ఇంటింటి తిరగటం చేయటం. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళని బతికి ఆడుకోవాల్సి వస్తుంది ఉంది. అప్పుడు ఆయన ఏమంటే ఈ రోడ్లు డెవలప్మెంటు, ఈ పోలవరం, ఈ అమరావతి వీటిని పట్టుకున్నాడే కానీ ఏమంతా డెవలప్ ఏం చేయలే, ప్రజల గురించి ఏం పట్టించుకోలేదు. ఒక ప్రజల గురించి పోట్లాడేది మటుకు ఈ సిపిఐ, ఈ కమ్యూనిస్ట్ పార్టీల మటుకు గట్టిగా ప్రజల కోసం పోట్లాడుతూ ఉన్నారు. మనకి రావాలంటే చాలా కష్టం, డబ్బుతో రావాల్సిందే తప్ప ప్రజల ఓట్లతో మటుకు రాలేరు. ఈ మిషన్లు ఉన్నాయి కదా, ఈ మిషన్లు ప్రజల్లో మిషన్లు చాలా ఇచ్చేస్తున్నాయని ఒక నమ్మకం పోయింది. బ్యాలెట్ పేపర్ పెడితే బాగుంటుందని ప్రజల నిర్ణయం. ఈ ఈవీఎంలు పెట్టేసి అంతా వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళే గెలుచుకుంటున్నారు అని ఒక అపోహ ఉంది. ఎగ్రేదంటే డెవలప్ చేసుకుంటే బాగా వస్తుంది, కొంచెం కష్టం. డెవలప్ చేయాలి, రోడ్లు ఏడబెట్టిన గతుకులు ఏడబెట్టినామా, ఇదే ఈ కరోనా ఒక విధంగా ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరలో ఈ కరోనా డోసు కూడా వచ్చి ప్రజల్లో వదిలితే కొంచెం బాగుంటుందని చాలా ఇబ్బంది. రైతులు పోరాటం అంటే ఆ మాదిరిగా ఉండాలి. అదే మాదిరిగా మనమంతా ఒక తెలంగాణ కానీ, ఒక మన ఏపీ ఆంధ్ర రాష్ట్రం కానీ రైతులకి సంఘీభావం బాగా తెలిపి మనం విజయం సాధించాలని మనం కోరుకుంటాం. అందరూ ప్రతి రైతు, అమరావతి రైతులు కానీ, మన ఏపీ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు కానీ, మన మొత్తం రైతులు మన రైతుల కోసం బిల్లు పాస్ చేయకుండా ఇచ్చేయాలి. రైతుల గురించి మనం చేసి మనం సంఘీభావం తెలుపుతూ, అటు కూడా దళితులకి వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అన్నిటి సరి చూసుకుంటే మన ప్రభుత్వం బాగానే ఉంటుంది, పాలన బాగుంది. ఎక్కువ కొంచెం రౌడీజాలు చూపిస్తున్నారు, అది కాకుండా మంచిగా అందరిని లాక్కొని ఒకే తాడి మీద నడిపిస్తే ప్రభుత్వం మళ్ళీ అదేగా వస్తుంది. అన్ని ఫెయిల్యూరే, పథకాలు పెట్టాను చాలా, ప్రజలు పథకాలు పెట్టే ప్రజలకు వస్తే కదా, ప్రజలకు రావట్లేదు.
వాలంటీర్లకి లీడర్లకి వాళ్ళు సరిపోతూ ఉన్నది. వాలంటీర్ వస్తే సార్ ఉద్యోగం లే ఉద్యోగం పోయేదిలే వాళ్ళు ఎవరో పని చేసుకున్నారా ఉద్యోగం చేసుకున్నారా ఇంటికి కూర్చున్నారా జీతాలు తీసుకుంటున్నారు అంటే ఇంతవరకు తొలగించిన అన్నారు కనుక తొలగించలేదు అది తొలగించదాక చెప్పలేం కదా మనం ఇస్తామంటున్నారు ఎక్కడిస్తారో ఇంకా ఇవ్వలేదు కదా ఊరికే వాళ్ళ మీద నిందేయడమే కానీ చేసేది నిజమేది వాళ్ళ మీద నింద చెప్తారా అదే మూడు చోట్ల ఎప్పుడు కట్టేస్తారు సార్ మూడు సంవత్సరాలు అయిపోయిందే ఇంకెప్పుడు కట్టదాం మూడు చోట్ల ఎత్తుకోయా కట్టేదిలే పాడులే రాజధాని కట్టేది మన రామన్ ఆంధ్ర ఆగితే ఇంకా ఒకటే కదా సార్ బాగుంటుంది మూడు చోట్ల ఏడొక వస్తువు ఒక బాగుంటే ఆడు వస్తువు వాళ్ళు మూడు వస్తువులు తిరుగుతా ఉంటే మనకి ఎప్పుడు సార్ వచ్చేది అది జనాలకి మేలు ఎప్పుడు జరుగుతుంది సార్ జరగదు కదా ఒక వస్తువు కొనాలి మనం టౌన్లో కోసం ఒక వస్తువు కొనుక్కుంటాము ఏడో ఒకటి తిరుపతిలో ఒకటి కలసరు కొనాలి డబ్బులు కొనేది అవును సార్ అప్పుడు అన్ని 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 జిల్లాలు చేయించగల కదా రేపు వాళ్ళు సపరేట్ అవుతారు మళ్ళా వైజాగ్ వాళ్ళు గుంటూరు వాళ్ళు సపరేట్ అవుతారు మళ్ళీ మళ్ళీ అమ్మాయి రాయలసీమ వాళ్ళకి ఏమొస్తుంది అప్పుడప్పుడు రాయలసీమ కొంచెం చేసేది అన్ని చేసుకుంటే అన్ని చేయాలి కదా సార్ మూడు చోట్ల మనకేం సార్ కర్నూలుకి ఇస్తున్నాడా హైకోర్టు ఇస్తాడు హైకోర్టులో ఏమొస్తుంది మనకు ఆదాయం డెవలప్ ఏమవుతుంది ఇంకా ఫ్యాక్షన్ పెరిగేది వ్యతిరేక సార్ ఫుల్గా ఉంది తెలంగాణ ఉంది సార్ మన ఏపీలో ఉంది ఇంకా మనకి ఇంత ఫస్ట్ ఒక సీటు కూడా రాలేదు కదా వస్తే మనం దాన్ని బట్టి మూమెంట్ చెప్పగలుగుతాం కదా ఒక స్టాండర్డ్ అవుతుందా అవ్వలేదు అనేది ఇంత అంతవరకు లేదు కదా మన ఏపీలో ఏం సంతృప్తిగా ఏం లేదు మరి చాలా పథకాలు పెట్టామంటున్నారు మరి ఏ పథకాలు ఉన్నాయి ఎవరికి వస్తున్నాయి ఊరికే ఈ పథకాలను పెట్టడము ప్రైవేటు ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఏం లేవు అందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా బాగాలేదు మాకు ఇంటి దగ్గర కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కారు అంటే సమాచారం కూడా ఇవ్వడం కూడా సమాచారం అనేది ఏం లేదు ఏమి ఎవరు చేయరు అన్న జగన్ వచ్చిన తర్వాత చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి మీ ఉద్దేశం తొలగించారు కదా తొలగించారు అనేది ఏముంది అందరికి అందరికీ తెలిసిందే కదా అది ఏ కారణాల వల్ల తొలగించారండి ఏ కారణం అనేది ఏం లేదు వాళ్ళు టీడీపీ సానుభూతి పరులను వాళ్ళు అందజేస్తారు అంతే దానికి ఏముంది అవతల పార్టీ అని చెప్పి తీసేస్తున్నారు అది 3 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు కదా దాని గురించి ముందు కట్టిన ఇళ్ళకి ఇచ్చేస్తుంటే సరిపోయింది ఊరికి ఆ పట్టాలను పెట్టి ఇవన్నీ చేయడం ఎందుకు ఊరికి ఇప్పుడు కట్టినాడు పేర్లు మార్చిస్తే పోతుంది కదా జనాలను ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఇప్పుడు డబ్బులంతా మన మీద రాబట్టాల్సిందే అది వేరేదేం లేదు కదా రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు అమరావతి అంటున్నారు ఏమేమి మూడు చోట్ల అంటున్నారు మరి మీ ఉద్దేశం అమరావతే కావాలి మూడు రాజధానులు అనవసరం మూడు చోట్ల అయితే డెవలప్ అయితే అంటున్నారు కదా డెవలప్మెంట్ అనేది పక్కన పెడితే ఖర్చు ఎక్కువ అవుతుంది ఇప్పుడు పన్నులు పెరగాల్సిందే పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉంది మన మీద రుద్దుతున్నారు కదా అన్ని చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండే పరిస్థితి ప్రజలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తిన్నా చేసినా కానీ మనకు అభివృద్ధి కనపడింది ఇప్పుడు మా కడప జిల్లా పులివెందులకు నీళ్లు తెచ్చినాడు ఎక్కడి నుంచి పట్టిసీమ నుంచి అది తిన్నాడో ఏం చేసినాడో ఏమన్నా కానివ్వండి అది నీళ్లు వచ్చినాయి వాళ్ళు చీనీ తోటకి ఇచ్చి మదనపల్లి వరకు తీసుకొని పోయినాడు నీళ్లు అది పులివెందులు అంటే జగన్ సొంత ప్లేస్ మరి అవును అక్కడికే తెచ్చాడు ఆయన పట్టుపట్టి మరి జగన్ ఇప్పుడు బాగా చూసుకోవట్లేదా తన ఏరియా కదా తన ఏరియానే కానీ ఇప్పుడు పట్టిసీమ దాన్ని పక్కన పెట్టేసి ఆ నీళ్ళంతా సముద్రం పాలైపోతున్నాయి కదా ఎవరికి వస్తున్నాయా నీళ్ళు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగానే ఉందా ఉంది ఈసారి టీడీపీని గెలిపించే అవకాశం ఉందా అయితే ఖచ్చితంగా నేనైతే ఇప్పటికైతే టీడీపీకే వేస్తాను ఇక్కడేం లేదు కాబట్టి టీడీపీకి ఎప్పుడైనా కానీ నేను టీడీపీకి అన్న ఇప్పుడు తెలంగాణ చూస్తే బీజేపీ బాగానే వచ్చింది మరి మన స్టేట్లో అవకాశం ఏమైనా ఉంది బీజేపీకి బీజేపీ మనమేం చెప్పలేము దాని గురించి ఫస్ట్ స్థానిక ఎన్నికలు పెట్టమనండి స్థానిక ఎన్నికలు పెడితే నిజంగా పరిపాలన మంచిగా ఉంటే మెజార్టీ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ గెలుస్తారు అవి పెట్టకుండా కరోనా ఒక ఆంధ్రాలోనే ఉందా కరోనా వేరే దగ్గర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగట్లేదా జరుగుతున్నాయి కదా ఇక్కడెందుకు ఎన్నికలు పెట్టట్లేదు ఆ ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు పెడితే దాంట్లో ప్రజా తీర్పు కనుక జగన్కి వస్తే అందరూ ఆమోదంగా ఉంటుంది అందరికి పెట్టకుండా ఉండి నేను అని చేసి నేను చేసిన అంటే జనవటం ఇస్తాను పథకాలు పెట్టారంటున్నారు పేదవాళ్ళకి రీచ్ అవుతున్నాయా అవుతున్నాయి కదా ఇప్పుడు మామూలుగా అవి పేదవాడికి 10,000 5,000 ఆడవాడికి వాళ్ళకి ఇస్తే అవి కాదు కదా ప్రజలకు కావాల్సింది 10,000 5,000 ఇస్తే సోమరవతులు అవుతారు తప్ప ముందు పోదు కదా అన్న ఇప్పుడు ఈయన వచ్చి పథకాలు పెట్టారంటారు మరి అంటే చంద్రబాబు హయాంలో పెట్టలేదా ఎలా ఉంది పరిస్థితి చంద్రబాబుది వేరు ఈయనది వేరు డిఫరెంట్ ఈయన ఏంటంటే జనాల్లోకి రాజశేఖర రెడ్డి అయితే ఎట్లా పోయిండో నేను కూడా అలాగే పోవాలి ప్రతిదీ సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈయన పోతున్నాడు కానీ ప్రజలకి అవి కావు కదా ముఖ్యము రాజధానులని మూడు రాజధానులు పెట్టి ఏది కాకుండా ఉండి ప్రపంచంలోనే ఉన్నాయా మూడు రాజధానులు ఉన్నదానికే లేవు నిధులు లేవు కదా ఇంకో మూడు రాజధానులు ఎడగడతారు అక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టాడు కదా ఆ రోజు శాసనసభలో కూడా ఆయన ఆ రోజు వ్యతిరేకించే బాగుండేది కదా అంతా ల్యాండ్ పుల్లింగ్ అయ్యి అక్కడ రైతులు ముందుకొచ్చి రైతులు ఇచ్చిన తర్వాత ఇవాళ వ్యతిరేకించి ఆ రోజు కూడా ఇది నేను ఒప్పుకున్నాను అని ఆ రోజు అని ఉంటే నీ అధికారులకు వస్తే నేను చేయను అని ఉంటే ఆ రోజు రైతులు ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోదురు ఆ రోజు సరే అన్నారు ఆ రోజు అన్నాడు కదా అసెంబ్లీ సాక్షిగా
ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకొని ఈరోజు మళ్ళీ మూడు రాజధానులు అని. ఇప్పుడు రాజధాని అనగానే వ్యాపారస్తుడైనా ఎవరైనా ల్యాండ్ కొనుక్కోడానికి పోతాడు, అప్పుడు నష్టం ఏంటి? ల్యాండ్ కొనుక్కోవడం వల్ల నీకు అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ పోతున్న వాల్యూలే కదా, డిమాండే కదా. అక్కడ వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, ఇందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. కాకపోతే అధికార పార్టీ టీడీపీ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు కొనొచ్చు. ఇప్పుడు ఇలా మూడు రాజధానులు మీరు పెడుతున్నారు, మీరు కొనరా పోయాడ, వీళ్ళు కొనరా, ఎవరు పార్టీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది కాదుగా ప్రజలకి, రేపు పొద్దున మళ్ళీ చంద్రబాబు ఇంకో బీజేపీ వస్తుంది, మళ్ళీ ఈ రాజధాని తీసి ఇంకో కాడ పెడతారా? కాదు కదా, ప్రజలను ఇబ్బంది పెట్టుడే కదా. చంద్రబాబుది రాజశేఖర రెడ్డి డిఫరెంట్ రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయాలు డిఫరెంట్. ఇప్పుడు తెలంగాణ నుంచి బీజేపీ వచ్చింది, ఈసారి ఇక్కడ అవకాశం ఉందా బీజేపీకి? బీజేపీకి అవకాశం ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఛాన్స్? జీరో. అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉన్నంత మాత్రం చిరంజీవి ఉన్నారు. ఓ ఆ రోజు ఓ ఎత్తును పెట్టాడు ప్రజారాజ్యం. రాజకొచ్చలకి ఏముంది? రాజకీయం పార్టీ వేరు, రాజా ఆదరణ వేరు. జగన్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించాలని ప్రతిపక్షాలు అంటున్నారు. ఇక అంటే రేషన్ అనేది పేదవాడికి వేయాలి, కానీ బలిసినడు గుళ్ళు ఇచ్చుకుంటూ పోతే, కాకపోతే ఆ రేషన్ కూడా సన్న బియ్యం ఇచ్చి, ఆ దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తే ప్రజలకు ఆవోయదు. నువ్వు 2 రూపాయలకు బియ్యం, 1 రూపాయి బియ్యం ఇచ్చినా దొడ్డు బియ్యం తినేవాళ్ళు లేరు కదా. మళ్ళీ రీసెల్ చేసిన మళ్ళీ మిల్లర్ల ద్వారా మళ్ళీ పోతూనే ఉన్నాయి. అది తొలగించడానికి మాత్రం నష్టం లేదు. ఉన్న పేదవాడికి కూడా సన్న బియ్యం ఇస్తే వాడు అమ్ముకోకుండా అతను ఉండే. నువ్వు 27 రూపాయలు పెట్టిస్తున్నావు, అమ్ముకునేది 5 రూపాయలకు 4 రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నారు వాటిని. అంటే అర్హత లేని వాళ్ళకి తొలగిస్తున్నారా? తప్పు లేదు కదా, అర్హత లేదు తొలగిస్తే. లేక ఇప్పుడు ఒక కారు ఉంటుంది, అతను అసలు ఆ బియ్యం తినడు, అసలు సన్న బియ్యం వచ్చినా కొనుక్కుంటాడు. వారికి ఇవ్వాల్సిన పని లేదు కదా, వాళ్ళు ఏమన్నా అంటలేదు. అవి బదులు ఇంకో పేదవాడికి ఇంకో సాయం చేయొచ్చు, తప్పేం లేదు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి? ఇక ఇళ్ల పట్టాలంటే అంతకుముందు జరిగినాయి కదా, అంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు హౌసెస్ కట్టి ఉన్నాయి, అవే కదా మళ్ళీ అని ఇచ్చిన కొత్త కాదు. అదే అలా ఇచ్చేస్తే మంచిది, మంచిదే కదా పేదవాళ్ళు. అన్నా మొత్తం మీద 18 నెలలు అయింది జగన్ వచ్చి, 18 నెలల మీద ప్రజలు హ్యాపీగా ఉన్నారా? లేకపోతే అందుకోసం నేను అనేది ఏంటంటే, హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు జగన్ కూడా ఏమంటాడు, నా పరిపాలన బాగుంది అంటాడు. బాగుంది అనుకున్నప్పుడు రిఫరెండం ఉందిగా, నీ ముందల ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, దాంట్లో పోతే నిజంగా కనుక గ్రామీణ ప్రాంతాల్లో నీకు ఓటింగ్ పడినా, మళ్ళీ మున్సిపాలిటీలు అయితే పట్టణ ప్రాంతాలలో నీకు మున్సిపాలిటీ వస్తే నీకు ప్రజాదరణ ఉన్నట్టే కదా, ఎవరెందుకు తీర్పు ఇవ్వాలి? చంద్రబాబు నాయుడు నువ్వు రిజైన్ చేయి, మళ్ళీ ఎన్నికలు పో, ఆ ఎన్నికలకు ముందు వేరే ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికలు పోతే జనమే తీర్పు చెప్తారు. వాలంటీర్ వ్యవస్థ ఇంతకుముందు ఎక్కడ లేదు మన స్టేట్లో పెట్టినారు, మంచిది కదా. పల్లెటూర్లలో ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వటం మంచి స్కీమే కదా, ఏ పార్టీ అయినా కూడా. అంతకుముందు ఎలా ఉండేది వాలంటీర్ లేనప్పుడు? ఇక అంత కొంచెం డబ్బులు దుర్వినియోగయ్యేది అప్పుడు. ఇప్పుడైతే వాలంటీర్ వల్ల ఇప్పుడు నువ్వు ఇంటికి పోతున్నావు, ఇవాళ 100 రూపాయలు తింటే రేపు పొద్దున అడుగుకోడుగా, మళ్ళీ వచ్చావు మొన్న 1900 ఇచ్చినావు, 2000 పెన్షన్, ఇలా 100 తీసుకుంటే వాడు రేపు పొద్దున ఊకోడు కదా. ఇంటి ముందు పోవడం వల్ల మంచిది, అది ఇంటి వయసుకి మంచిది. అయితే అసలు పూర్తిగా రాలేదు, రాలేదు. ఎందుకంటే జనాలు సమర్పదలు చేయడం తప్ప ఈ పథకాలు పెట్టడం వేస్ట్. ఆ రైతులకు మద్దతు రేటు ఇచ్చి మంచిగా ఆ విద్యా వైద్యం ఏదైనా ఉంటే అలాంటివి చేసినా బాగుంటుంది. అమరావతిని మంచిగా జాగ్రత్తగా డెవలప్ చేస్తే వేరే దేశాల నుంచి కంపెనీలు వస్తే ఫస్ట్ క్లాస్ పని అయితే. ఎందుకు ఒకసారి డెవలప్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటే రాష్ట్రం 3 సార్లు పెట్టి ఏం చేస్తాం? వాళ్ళంటే అప్పుడు పరిస్థితి హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అయింది. ఇప్పుడు డెవలప్ లేని కాడికి బాగాలేరు కదా, డెవలప్ అవుతుంటే ఎవరైనా పోతారు, డెవలప్ అయిన కాడికి వాళ్ళు ఏం చేస్తారు? అది పూర్తిగా అయితే నాకు దాని మీద అవగాహన లేదు, మరి ఎంతవరకు దొరికిచ్చింది ఏం తెలియదు. అని ఇక ఇస్తున్నారుగా, మొత్తం తయారు చేశారు, ఎక్కడ పడితే అక్కడ ఆ యాపర్లు ఎందుకంటే ఇవ్వాల్సిందే తప్పదు, అది ఎక్కడ పడితే అక్కడ తీసుకునే వాళ్ళల్లోనే వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక పూర్తి రిపోర్ట్ అయితే మనకు లేదు. అట్లా నాకు కూడా కొంత రిపోర్ట్ ఉంది. నెక్స్ట్ అయితే నాకు ఉంది వచ్చిందని గ్యారంటీ, మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, ఈసారి మళ్ళీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ చేస్తారనేది ఒక అవగాహన ఉంది. ఏమైనా ఒక విభజన నాయకుడు కాబట్టి లేదు, నిలబెట్టుకున్నట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పాలనకి జగన్ గారి పాలనకి చేంతాడా ఉంది, అంతా ఈ డెవలప్మెంట్ చూసుకోవాలప్ప ఏదో పాత కక్షలు తీసుకోవడానికి పోయినట్టుంది. వాటిని కొన్ని వాళ్ళిద్దరూ అంత ఇబ్బంది పెట్టలేదుగా, అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర్ కానీ వాళ్ళిద్దరూ ఇట్లాంటి ఏదైనా అవకాశం పెట్టి ప్రయత్నం చేసి పంపించారు ముందుకు. వీళ్ళు అట్టలేదుగా, ఏదో ఒక ప్రైవేటిజం లాగా పోతుంది అనిపిస్తున్నారు. మాకు లక్ష్యంగా చూస్తూ ఉన్నాడు మహానుభావుడు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు చేరుతున్నాయా? పథకాలు కూడా బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాడు ఆయన మహానుభావుడు. ఇంకా 100 ఏళ్ళు సరళంగా బతకాలి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు మాత్రము కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇళ్ళకు రాకుండా ఉన్నారు.
వాళ్ళకి చెప్తా ఉన్నాం మేము. కానీ అమ్మ మీరు వచ్చి మీ ఉద్యోగాలు తీసేస్తారు అంటే వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నాడు, వాడు కొంచెం చదవలో మారిపోకుండా జనాన్ని అప్పుడు రూపాయి ఇస్తున్నాడు, వేసిన డబ్బు మాకు కరెక్ట్గా వస్తున్నాడు. బాగుంది, బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే అమలు జరుపుతున్నాడు కదా. పేదవాళ్ళు జరుగుతున్నాయా పథకాలు? మనకు తెలిసినంతవరకు కొంతవరకు జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్స్ మనకెవరు మనతో మాట్లాడిన వాళ్ళు లేదు, చేసిన వాళ్ళు లేరు. మరి మీరు పెన్షన్ అప్లై చేసుకోలేదా? సార్ పెన్షన్ అప్లై చేసుకోలేదు. మాకు పెన్షన్ మామూలుగా వస్తుంది, నేను గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు. అంటే మీకు మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వెళ్ళదు ఎలా ఉంది? పెన్షన్లు అందరికీ వస్తున్నాయంటున్నా సరిగ్గా? ఎవరికి మనకు వచ్చిన మామూలుగా చెప్తున్నారే కానీ ఎక్కడ వచ్చినట్టు మనకేం కనబడలేదు అక్కడ. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? బాగుండేదా అప్పుడు? అప్పుడు బాగానే ఉండింది. పథకాలు అందే అప్పుడు బాగానే బాగానే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? అదే చెప్తున్నాం కదా, అందిన వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.